దేశ అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇతర పార్టీలు వారి కుటుంబాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను టిఆర్ఎస్ వారి ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తూ కేంద్రం నిధులు ఇవ్వటం లేదని చెప్పడం సిగ్గుచేట అన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య అంశం కోర్టు పరిధిలో ఉండగా కేటీఆర్ స్పందించడాన్ని పొంగులేటి తప్పుబట్టారు. బీజేపీని చూస్తే టిఆర్ఎస్ కు భయం పట్టుకుందని రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు ఫస్ట్ కుటుంబం తర్వాత పార్టీ తర్వాత దేశం ఇది మీ పార్టీలు కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని వైఎస్ఆర్సీపీ గాని ఆ టిఎం మమతా బెనర్జీ పార్టీ గాని అన్ని కుటుంబ పార్టీలే కదా. తమిళనాడులో డిఎంకే స్టాలిన్ పార్టీ గాని దీని కొరకు అట ఇప్పుడు తగుదునమ్మని ఇక్కడ ఏదో ఇక బ్రహ్మాండంగా చేసేసిండు. తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులు చేసేసిండు. ఇక్కడ అయిపోయింది ఇక దేశం మీద పడ్డం. సినిమా వచ్చింది దేశంలో దొంగల పడరని ఆ సినిమా చూపెత్తా అనుభవం బీఆర్ఎస్ సినిమా ఏం దేనికి అంటే తగుదునమ్మా అని చెప్పి ఏంటి ఎక్కడ ఎవరైనా ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి చాలా ఇంకో పార్టీ అనుకుంటారు. ఇంకో పార్టీ లిస్టులో ఉంటుంది తప్పితే ప్రజలు ఎక్కడ అసలు మిమ్మల్ని తెలంగాణలోనే అడ్రస్ రాను 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 కుసించుకుపోతుండ్రు. అయ్యప్ప అని ఉన్న నలుగురిని సరి చేసిపోతుంది నిన్న. వాళ్ళు కూడా టెక్నికల్గా రాజకీయాన్ని వ్యాపారం చేస్తుండ్రు కొంతమంది తగదనమ్మ అని చెప్పి. వారి హయాములో నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఎన్ని బదులు గుజరాత్లో పెట్టారప్పుడు 10 గంటల్లో సిబిఐ దర్యాప్తు చేసిందండి. కోఆపరేట్ చేయాలా ముఖ్యమంత్రి గారు ఇట్లా జన ప్రదర్శన చేయాలని ఇట్లా ఇట్లా చప్పట్లు కొడితే లక్షల మంది వస్తారు గుజరాత్లో. మరి ఆయన చట్టాన్ని గౌరవించి 10 గంటల పాటు సిబిఐ చేసిన క్వశ్చనర్కి జవాబు చెప్పిండు కదా నరేంద్ర మోడీ గారు. అమిత్ షా గారిని కూడా మీద ఇబ్బంది పెట్టారు కదా. సోనియా గాంధీ గారికి ఒక చట్టం, అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఒక చట్టం, రాహుల్ గాంధీకి చట్టం వేరే ఉంటుందా? వీళ్ళతో సంప్రదించి కెటి రామారావు గారు చేసిన వ్యాఖ్యలు మరి అవి ఏ రకంగా ప్రొసిడ్యూస్ అంటే కోర్టు పరిధి దాటి ఉన్నటువంటి మాటలుగా నేను మేము భావిస్తున్నాం. మా లాయర్లను కూడా సంప్రదిస్తాం. అంటే ముందే క్లీన్ చిట్ ఇచ్చేయటం ఒకవైపు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి డిమాండ్ జరుగుతుంది, మొత్తం దేశవ్యాప్తంగా నాయకుల దృష్టిలో ఉంది, సాక్షాత్ హోంమంత్రి గారి దృష్టిలో ఉంది, అమిత్ షా గారి దృష్టిలో ఉంది, అందరూ కూడా ఈ ఇష్యూ నడుస్తుంది. గౌరవ న్యాయస్థానం న్యాయ వ్యవస్థకు కూడా గౌరవించటోళ్ళంగా మేము చాలా ఓపికతో సహనంతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పాపం అతను అసూలు కోల్పోయి ఒక తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోయి వాళ్ళ అమ్మమ్మ పెంపకంలో పెరిగినటువంటి సాయి గణేష్ యొక్క నేపథ్యం ఒకవైపు అది, దానికి నిన్న ఏదో సంబరాలు ఆయన వచ్చింది ఏంటి దుకాణం అంటే టీఆర్ఎస్ వ్యవహారం లుకలుకలు ఉన్నాయి ఏదో సర్దుకొని ఏదో బ్రహ్మాండంగా నడుస్తున్నట్టు ఏదో సంధి యాత్ర కింద వచ్చినట్టు అనిపించింది.